హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లైట్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మనకి చాలా రోజుల తర్వాత ఆంధ్ర లయల డిగ్రీ కాలేజ్ విజయవాడలో అయితే మెగా జాబ్ మేల కండక్ట్ చేసినారు గైస్ సో మన విజయవాడలో మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో క్లియర్గా అన్ని కంపెనీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మనకి ఏంటంటే మరొక నోటిఫికేషన్ అయితే ఉందండి సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఒక ఫ్రీ ప్రోగ్రామ్ అనమాట లాస్ట్లో మీకు జాబ్స్ కూడా ఆఫర్ చేస్తారు ఇక దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ కూడా క్రియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే రిజిస్టర్ కానీ వాడు ఎవరైనా ఉంటే మాత్రం సో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు లాస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా అయితే రిజిస్టర్ అయిపోండి అదే విధంగా మనకి ఏంటంటే ఇంకోటి ఐటీ కంపెనీస్ అయితే వస్తున్నాయి కదా విర్చువల్గా జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు మీకు జనవరి నైన్టీన్త్ అయితే థౌజండ్ ప్లస్ పైగా అంటే థౌజండ్కి పైగా జాబ్లు అయితే మీకు వేరియస్ రెప్యూటెడ్ ఎమ్ఎన్సీ కంపెనీస్ అయితే వచ్చి మీకు హై రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా అదర్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూస్తున్న వారిలో మన ఛానల్ ఫాలో అవుతున్న వారిలో ఎవరైనా మీరు టెలిగ్రామ్ యాప్ని కూడా వాడుతూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన ఛానల్లో నేనైతే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు కనుక జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ లింక్ కనుక మీకు వర్క్ అవ్వకపోతే మాత్రం టెలిగ్రామ్ యాప్ సెర్చ్ బాక్స్లో మీరు కెరీర్ అలర్ట్స్ అన్ని టైప్ చేయండి మన ఛానల్ అయితే చూపిస్తుంది మీరైతే జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మనకి గేట్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్కి అప్పీర్ అవుతు ఉన్నారో ఇప్పుడు వరకు కూడా వాళ్ళైతే చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటారు అయితే సో లాస్ట్గా ఏంటంటే వాళ్ళకు ఒక మంచి రివిజన్ టెస్ట్ అయితే చెప్పుకోవచ్చు మనం అది అనకాడమీ నుంచి అయితే ఒక మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు గైడ్స్ ఇది మీకు ఏంటంటే ఎవ్రీ అంటే ప్రతి ఆదివారం కూడా జనవరి రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఉన్నాయి ఇక దీనికి సంబంధించి అయితే ఎవరైతే మీరు ఎగ్జామ్ రాయదలుచుకున్న వాళ్ళు ఇక్కడ సిఏఆర్ వన్ అనే కోడ్ అయితే యూజ్ చేయండి ఎన్రోల్మెంట్ కోడ్ అయితే యూజ్ చేసి మీరు సో యాక్చువల్ గేట్ ఎగ్జామ్ అయితే ఎలాగైతే ఉంటుందో సో అదే విధంగా మీకు అయితే అదే ప్యాటర్న్లోని సో టాప్ ఎడ్యుకేటర్స్ చేత అయితే వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకేంటంటే సో గేట్ అనేది ఒక కంబ్యాట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు గేస్ సో అన్ అకాడమీ నుంచి అయితే వస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి కూడా ఎవరైతే గేట్ ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అదేవిధంగా గేట్ ట్వంటీ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఒక మంచి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మీరు ఏంటంటే మీకు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీరైతే మన ఎన్రోల్మెంట్ కోడ్ అయితే యూజ్ చేయండి సిఏఆర్ వన్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా అయితే మీరు దీంట్లో ఎన్రోల్మెంట్ అయితే అయిపోవచ్చు అయితే మేజర్గా హండ్రెడ్ లక్కీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే మాత్రం డెఫినెట్గా యాపిల్ ఐప్యాడ్స్ కానీ అలాగే హెడ్ హెడ్ఫోన్స్ కానీ అదేవిధంగా శామ్సంగ్ ట్యాప్స్ జేబిఎల్ స్పీకర్స్ ఇవన్నీ కూడా మనకి గిఫ్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్ అలాగే మనకి న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయండి సో గేట్ అలాగే ఈఏఎస్ ట్వంటీ టూ అలాగే ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుతున్న వారికి అయితే నిజంగా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అయితే మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా సరే డెఫినెట్గా అయితే మీరు మన ఛానల్ కోడ్ అయితే యూస్ చేయండి సిఏఆర్ వన్ అనే కోడ్ యూస్ చేసి మీరు టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది సో ఇక్కడ మీరు రైజ్ ఏ హ్యాండ్ అదేవిధంగా సో మీరు డౌట్ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే అదేవిధంగా వన్ ఈస్ట్ వన్ లైవ్ మెంటర్షిప్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా మీకు ఈ ప్లాట్ఫామ్లో లభిస్తాయి ఫ్రెండ్స్ ఇక మనం లైలా కాలేజ్ మన విజయవాడలో ఈ జాబ్ మేళా గురించి చెప్పుకునే ముందైతే ఈ టూ నోటిఫికేషన్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఇవేంటంటే మనకి ఒక చెప్పాను కదండి సో ఒక ఇది ఏంటంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారమాట ఇది ఒక ఐఎస్టిపి అనమాట దీంట్లో ఏంటంటే మీకు కంప్లీట్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు వాళ్ళే హైరింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో కంప్లీట్ అన్ఎంప్లాయిడ్ యూత్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళు ఇదైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇది జనరల్గా ఏదైతే ఏపీఎస్ఎస్టీసీ జాబ్ హైరింగ్స్ ఉంటాయో అది కాకుండా ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్తో పాటుగా కూడా హైరింగ్ చేసుకుంటారు కాబట్టి మీకు శాలరీ ప్యాకేజ్ కూడా స్టార్టింగే త్రీ ల్యాక్ ప్రయాణం అయితే ఉంటుందన్నమాట కాబట్టి చిన్న చిన్న శాలరీ ప్యాకేజ్ ఎక్కడ కూడా మీరైతే నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మీకు ఫుల్ స్టాక్ డెవలపర్కి అయితే వాళ్ళే మిమ్మల్ని కంప్లీట్గా బిల్డప్ చేస్తారనమాట ఇక సో ఎవరైతే ఫ్రెష్ అవుస బీటెక్ చేసిన వాళ్ళైనా ఎంసీఏ ఎంఎస్సి అలాగే కంప్యూటర్ సైన్సెస్ ఐటీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఇది టూ టూ థౌసండ్ ఎయిటీన్ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మీకు మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా సరే సరిపోతుందండి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉంటే కనుక సరిపోతుంది ఇక స్కిల్స్ వచ్చేసి ఏముంది లాజికల్ రీజనింగ్ అలాగే ఆప్టెట్ ఈ రెండు కూడా దాంతో పెట్టుకొని ప్రోగ్రామింగ్ లాజిక్లో కనుక కొంచెం మీకు ఉంటే సరిపోతుంది అనమాట గైస్ ఇక టెస్ట్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే మీకైతే టెస్ట్ కండక్ట్ చేస్తారు దీంట్లో ఆప్టిచ్యూడ్ డేటా ఇన్పిటేషన్ రీజనింగ్ కంప్యూటర్ బేసిక్స్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాజిక్ అయితే ఉంటుంది గైస్ ఇక అలాగే మనకి బీపీఎం అసోసియేట్గా కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళైతే హై మనకి ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక దీంట్లో కూడా సో ఇక్కడ ఏదైతే చూపించానో అవైతే మీరు స్ట్రాంగ్గా ఉండాలి దీనికి సంబంధించి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ అయితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అయితే ఇచ్చారండి సో యుఎర్ఎల్ వచ్చేసి మీకు స్కిల్ ఏపీ డాట్ ప్రీసియస్ కెరీర్స్ డాట్ కామ్ దీనికైతే మీరు సో లాగిన్ అయ్యి మీరైతే రిజిస్టర్ అయిపోండి ఓకే గైస్ సో ఇది టోటల్గా ఈ నోటిఫికేషన్ గురించి సో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోండి ఇక అలాగే మనకి మరొకటి గైస్ అంటే నిజంగా వెయ్యికి పైగా ఐటీ ఉద్యోగాలు తీసుకోవడానికి అయితే మనకి జనవరి పంతొమ్మిదో అయితే వాళ్ళు మెగా జాబ్ ఫేర్ కండక్ట్ ఉన్నారు గైస్ సో దీంట్లో కూడా సాలరీస్ అయితే మీకు స్టార్టింగే త్రీ ల్యాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి సో మంచి మంచి శాలరీస్తో మంచి శాలరీ అంటే డీసెంట్ ప్యాకేజ్ అని కూడా వాళ్ళకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ అయితే మీకు ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మీరు పాస్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే వాళ్ళు ఆ జాబ్ ఫేర్కి పిలవడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా ఐఎస్టీపీ ప్రోగ్రామ్ ద్వారా సో జనవరి నైన్టీన్త్ నుంచి వాళ్ళకి ఫ్రీగా వాళ్ళే ట్రైనింగ్ ప్రోగ్రాం అదేవిధంగా కంప్లీట్ హైరింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇక దీని విషయంకి వచ్చేటప్పుడు ఇది కూడా సేమ్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ అవుట్స్ వరకు ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట మీరు ఏ డిగ్రీ చేసినా సరే ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఈ కంప్లీట్కి జాబ్ ఫేర్కి అయితే మీకు ఇది ఒక మంచి ఎంట్రన్స్ అనే చెప్పుకోవచ్చు అయితే ఇది వచ్చేసి ఏంటంటే మీకు స్క్రీన్ టెస్ట్ అనేవి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి సో దానికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ అయితే అయిపోండి సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అయితే ఒక ఇమెయిల్ వస్తుంది సో దట్ అయితే మీరు కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ స్క్రీన్ టెస్ట్ తర్వాత మీకు అయితే చెప్పాను కదా సో ఈ విధంగా జాబ్ ఫేర్లు మీరు అంతా కండక్ట్ అంటే జాబ్ ఫేర్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆపర్చునిటీ డెఫినెట్గా యూజ్ చేసుకోండి గైస్ ఇక మన విజయవాడ జా మెగా జాబ్ ఫేర్ కనుక వెళ్ళినట్లయితే మనకి డిసెంబర్ ముప్పై తారీఖునైతే ఆంధ్ర లైలా కాలేజ్లో అయితే ఉందండి సో ఇది ఏంటంటే మీకు తెలిసిందే కదా అడ్రస్ అందరికీ కూడా వెటర్నరీ కాలనీ విజయవాడలో అయితే జరుగుతూ ఉంటుంది ఇక దీంట్లో అయితే మనకి కంప్లీట్గా కూడా రెండు వేల రెండు వందల ఉద్యోగాలకైతే ముప్పై కంపెనీలు అయితే వచ్చి మన ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలోని వాళ్ళు జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక కంప్లీట్గా నేను జాబ్స్ గురించి చెప్తాను గైస్ సో ఫస్ట్ అయితే టోటల్గా మనకి ముప్పై కంపెనీలు అయితే వస్తూ ఉన్నారు దాంట్లో అయితే ఫస్ట్ సో ఫిక్సెన్షియల్ సొల్యూషన్స్ అని వీళ్ళు ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవడానికి అయితే ఒక థర్టీ ఓపెనింగ్స్ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి వాళ్ళు అయితే వస్తున్నారు అదేవిధంగా మనకి అపెక్స్ అడ్వాన్స్డ్ జియో జియో స్పెషల్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఒక ఫార్టీ ఓపెనింగ్స్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుంచి డిప్లొమా బీటెక్ అదే బీటెక్లో మెకానికల్ సివిల్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఎంసీఏ దాంతోపాటుకి ఎంఎస్ఈ సో వీరందరికీ కూడా వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే మీకు శాలరీస్ వచ్చేటప్పటికి ముప్పై రెండు వేలు వరకు కూడా నెలకైతే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు గేస్ సో చిన్న చిన్న శాలరీస్ అని చెప్పి చాలామంది కూడా జాబ్ మేళ స్లైట్ ఉన్నారు సో ఎవరైతే సీరియస్గా ఉండి కొంచెం సో వీటికి అయితే అటెండ్ అయ్యి కరెక్ట్ జాబ్ మీరైతే కరెక్ట్ కంపెనీని కరెక్ట్ పొజిషన్లో అయితే అయితే క్యాచ్ చేసినట్లయితే మీకు థర్టీ టూ వరకు కూడా మీకు పర్ మంత్ శాలరీ వచ్చే జాబ్స్ కూడా మీకు అయితే దొరుకుతాయి సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విజయవాడ అండ్ అరౌండ్ ఉన్నారో వారందరూ కూడా మీరు అయితే అటెండ్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫికేషన్ కూడా చేసేసుకోవచ్చు ఓకే కేసు ఇక తర్వాత మూడో కంపెనీ టెక్ మహేంద్ర అయితే వస్తున్నారండి టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో అయితే ట్వంటీ ఓపెనింగ్స్కి అయితే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ వన్ పాస్వర్ట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మనకి విప్రో కంపెనీ నుంచి చూసుకుంటే నాన్ వాయిస్ అలాగే స్టార్ట్ కంపెనీ నుంచి కూడా నాన్ వాయిస్లోను అలాగే టెలిప్రెజెన్స్ కంపెనీ కూడా నాన్ వాయిస్లో కంప్లీట్గా వన్ ఫిఫ్టీ ఓపెనింగ్స్కి అయితే మూడు కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి ఇక అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఐటీ ఓపెనింగ్స్కి అయితే గైస్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు బీటెక్ ఐటీఐ డిప్లొమో అలాగే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ సో కేవలం ఏంటంటే వీళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ పాస్అట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు కాబట్టి అది కూడా మంచి ఆపర్చునిటీ ఇక సో డామినిక్ కంపెనీని చూసుకుంటే ఫిట్టర్స్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ని అలాగే ఆటో క్యాడ్ అడుగుతూ ఉన్నారండి సో ఫిఫ్టీన్ ఓపెనింగ్స్కి అయితే దీంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మీకు అలాగే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ కూడా బోత్ పాస్ అలాగే ఫెయిల్ కూడా అర్హులైతే అవుతారు ఇక గైస్ మనకి బైజూస్ ని చూసుకుంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కోసం అయితే ఫిఫ్టీ ఓపెనింగ్స్ అడుగుతున్నారు అలాగే సో మనకి ఓకే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్స్కి అయితే జిఐఎస్ ట్రైనింగ్ ఇంజనీర్గా అడుగుతున్నారు ఇక రాండ్స్టాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటే మల్టిపుల్ రోల్స్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళైతే సిక్స్టీ ఓపెనింగ్స్ అడుగుతున్నారు అలాగే మనకి సో కోరమాంటల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చూసుకుంటే మల్టిపుల్ రోల్స్లో బీఎస్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే డిప్లమోలో అగ్రి డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే దాంతోపాటుగా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఇక మనకి రామ్ కోర్ గ్రూప్ చూసుకుంటే గైస్ ఇదేంటంటే ఆటోమొబైల్ సెక్టర్లో ఎయిచర్ అలాగే పీఆజీఏ ఉంది కదా సో దానికి సంబంధించి అయితే వాళ్ళు టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళు అడుగుతూ ఉన్నారండి ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే వాళ్ళు కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఫిఫ్టీ ఓపెనింగ్స్కి అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట గైస్ సో మన విజయవాడ లొకేషన్లో అయితే ఖచ్చితంగా ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఫస్ట్ అయితే మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వండి సో ఏ చిన్న జాబ్ అయినా సరే మీరు జాయిన్ అవ్వండి సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు బెటర్ శాలరీతో అయితే మన ఛానల్లోనే నేను నోటిఫికేషన్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను గైస్ ఇక మీషో అయితే మాత్రం హండ్రెడ్ ఓపెనింగ్స్ గైస్ నిజంగా చాలా ఎక్కువ ఓపెనింగ్స్ అయితే వస్తూ ఉన్నారనమాట అలాగే కార్వి చూసుకుంటే వాళ్ళు కూడా సిక్స్టీ ఓపెనింగ్స్ అయితే అడుగుతున్నారు అలాగే ఫోన్పే ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటే థర్టీ ఓపెనింగ్స్ ఇంకా డిమార్ట్ అయితే గైస్ నిజంగా వన్ ఫిఫ్టీ ఓపెనింగ్స్కి అయితే మీకు అయితే ఉన్నారండి సో ఈ జాబ్స్ కూడా మాక్సిమం అంతా కూడా విజయవాడ లొకేషన్లో ఉంటుంది అలాగే సో ఆ ఆన్ అండ్ ఆఫ్గా మీకు అదర్ లొకేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ చూసుకుంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్స్కి అయితే అడుగుతున్నారు అలాగే జెస్టైల్ కంపెనీ థర్టీ ఓపెనింగ్స్ క్వస్ కార్పొరేషన్ సిక్స్టీ ఓపెనింగ్స్ వరుణ్ మోటార్స్ చూసుకుంటే వన్ థర్టీ ఫార్టీ ఓపెనింగ్స్ గేస్ సో దీంట్లో ఐటీఐ డిప్లొమా మెకానికల్ ఆటోమొబైల్ బీటెక్ మెకానికల్ కూడా ఉన్నారండి సో వారైతే మాత్రం డెఫినెట్గా అటెండ్ అవ్వండి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు సార్ డిప్లొమా మెకానికల్ ఐటీఐ మెకానికల్ ఉంటే చెప్పమని సో గైస్ సో మీరు ఏంటంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే డెఫినెట్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వండి ఒక వన్స్ రిజిస్ట్రేషన్ కనుక సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా మీరైతే అటెండ్ అవ్వచ్చు ఇక చోలా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే సో వీళ్ళు ఫార్టీ ఓపెనింగ్ సో గైస్ ఇక్కడ రిటైల్ మనకి రిలయన్స్ రిటైల్ జియో మాటలో అయితే టూ ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే అడుగుతూ ఉన్నారండి సో బేసిక్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అలాగే బిగ్ బాస్కెట్ క్యాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ టాటా స్కై మెట్ ప్లస్ అదేవిధంగా కల్లం టెక్స్టైల్స్ అనమాట గైస్ సో ఇవన్నీ కూడా మనకి రెండు వేల రెండు వందలు ఉద్యోగాలకు పైగా అయితే థర్టీ కంపెనీస్ అయితే మన విజయవాడ ఆంధ్ర ఎలా డిగ్రీ కాలేజ్కి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారు డెఫినెట్గా అయితే అటెండ్ అవ్వండి అలాగే విషయం కనుక ఎవరికైనా తెలియకపోతే మాత్రం మీరు మన వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా విషయం అనేది పాస్ చేయండి అలాగే లెటర్ నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నోటిఫికేషన్ షేర్ చేస్తాను అక్కడ కూడా మీరైతే ఈ పోస్టర్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇవి గైస్ సో ఈరోజు నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా సో మీకన వీడియో నచ్చితే లైక్ చేయండి దానివల్ల మరింతమందికి అయితే మన వీడియో రీచ్ అవుతుంది వారు కూడా అయితే అటెండ్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ లట్స్ జై హింద్